కొత్త జిల్లాల యొక్క పేర్లు అన్నది ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణలో రాష్ట్రంలో కానీ ఈ జిల్లాల పేరు సంబంధించిన అంశాలు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం, పెద్ద యుద్ధాన్ని తలపించే విధంగా ప్రజలు తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ యొక్క విధానాలకు ఎండగట్టడం, అంబేద్కర్ పేరు అవసరం లేదని కూడా అక్కడ అగ్రవర్ణాలు ఆందోళన బాట చేపట్టిన విషయం మనకు తెలిసిందే. దీంతో కోనసీమ మొత్తం కూడా రక్తసీమగా మారిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే పేర్లు అన్నది ఎట్లా పెడతారు, ఏ ప్రాతిపదికన పెడతారు దానిపైన కూడా ప్రజల యొక్క సెంటిమెంట్ను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికత యొక్క యోధుల పేర్లు పెట్టడం కానీ లేకపోతే విశిష్టమైన వ్యక్తుల పేర్లు పెట్టడం అన్నది పరిపాటిగా జరుగుతున్నటువంటి విషయం. ఇందులో రాజకీయ అంశాలు కూడా ఉంటాయి కాదనలేము. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త జిల్లాల ప్రతిపాదన వచ్చినప్పుడు కానివ్వండి, లేకుంటే పాత పేర్లు తీసివచ్చి వేసినప్పుడు కానివ్వండి, ఇటువంటి చర్చ రాలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలను మనం చూసినట్లయితే కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పెట్టే ప్రసక్తి లేదని కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టినప్పుడు మాత్రం ఎటువంటి అభ్యంతరం రాలేదని, పొట్టి శ్రీరామ్ జిల్లా పెట్టినప్పుడు అభ్యంతరం రాలేదని, ఇతర అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినప్పుడు రాలేదని అండి, కొన్ని ప్రతిపాదనలు అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుందని కూడా చాలా మట్టుకు సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భం ఉన్నది. కానీ కోనసీమ జిల్లాను అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టకూడదు అనే అంశం పైన కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నది, చాలా రాజకీయమైన వేడి కొనసాగుతుంది. అయితే మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ 33 జిల్లాలను ఏర్పాటు చేయడం చేసిన తర్వాత కూడా ఒక్క జిల్లా పేరు కూడా, అంటే ఒక ఎక్కడ కూడా కాంట్రవర్సీ కాలేదు. ఉదాహరణకి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను పేరు పెట్టడం జరిగింది, తర్వాత భద్రాద్రి కొత్తగూడెమని, ములుగు జిల్లాను సమక్క సారక జిల్లాగా పేరు మార్చాలని ప్రతిపాదన ఉన్నా కూడా పెద్దగా కోనసీమలో జరిగినటువంటి ఉద్యమాలు తెలంగాణలో జరగడం లేదు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, భువనగిరి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా లాంటి పేర్లు కూడా చాలా సునాయాసంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన యొక్క రాజకీయ చతురతతో పేరు పెట్టడం జరిగింది. అంటే ములుగు జిల్లాను కూడా సమ్మక్క సారక జిల్లాగా పేరు పెట్టాలి అన్నటువంటి ప్రతిపాదన వచ్చినా కూడా పెద్దగా, అంటే నీకు ఏపీలో కోనసీమలో జరిగినటువంటి ఉద్యమాలు ఇక్కడ తెలంగాణలో జరగడం లేదని మనం చెప్పవచ్చు. అంటే ప్రజలు ఇక్కడ పెద్దగా దానిపైన పెద్దగా స్పందించడం లేదని కూడా మనకు అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయమైనా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారనేటువంటి అభిప్రాయంలో ప్రజలున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజన సంబంధించిన వర్గాలు ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మనకు 7 జోన్లు, 2 మల్టీ జోన్స్ కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా అంబేద్కర్ జిల్లా కానీ, అంటే అంబేద్కర్ జోన్ కానీ, లేకుంటే ఇంకా ఇతర పేర్లు పెట్టకుండా కాళేశ్వరం జోన్ అని, బాసరా జోన్ అని, రాజన్న జోన్ అని, భద్రాద్రి జోన్ అని, యాదాద్రి జోన్ అని, చార్మినార్ జోన్ అని, జోగులాంబ జోన్ అని, ఇట్లా 7 జోన్లు పెట్టినా కూడా పెద్దగా వ్యతిరేకత రాలేదు. అంటే ఈ చాకలైలమ్మ జోన్ పెట్టాలని కానీ, లేకపోతే ఇక్కడ షేక్ బందగి లాంటి పేరు పెట్టడం కానీ, అంటే స్వాతంత్ర సమయోధుల పేరు పెట్టాలన్నటువంటి ప్రతిపాదన రాలేదు. చాలా సునాయాసంగా ఈ యొక్క జోన్ పేరు మార్చుకున్నారు. ఓకే, దీంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ప్రాజెక్టుల రీడిజైన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, అంటే సమైక్య రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళగా పేరు మార్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో ఆ అంబేద్కర్ పేరును పూర్తిగా తొలగించేసి వివిధ బ్యారేజీల పేరుతో ద్వారా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుగా దాన్ని పేరు పెట్టడం జరిగింది. ఇందులో మేడిగడ్డ బ్యారేజ్ను, అంటే ఈ యొక్క 4 బ్యారేజీలను కూడా లేదా లేకపోతే దాంతోపాటుగా పంప్ హౌజ్ల పేర్లు, దేవతా మూర్తుల పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఎటువంటి వివాదం తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. ఇందులో చూసినట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ పేరును లక్ష్మీ బ్యారేజ్గాను, కన్నెపల్లి పంప్ హౌజ్ను లక్ష్మీ పంప్ హౌజ్గాను, అదేవిధంగా దాని తర్వాత అన్నారం బ్యారేజ్ని సరస్వతి బ్యారేజ్గా, సిరిపురం పంప్ హౌజ్ను సరస్వతి పంప్ హౌజ్గా, సుందిల్లా బ్యారేజ్ని పార్వతి బ్యారేజ్గా, గోలివాడ పంప్ హౌజ్ను పార్వతి పంప్ హౌజ్గా, మేడారం
నంది మేడానికి సంబంధించినటువంటి రిజర్వాయర్ను ప్లస్ పంప్ హౌస్ను అది నంది పేరుతోనే పెట్టడం జరిగింది. అంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు యొక్క రీడిజైన్ అప్పటి ప్రభుత్వం అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సంబంధించిన పేరు డిజైన్లో ఈ అంబేద్కర్ పేరు అన్నది పూర్తిగా తొలగిపోయినా కూడా ఇక్కడ పెద్ద వివాదం జరగలేదు. ఈ లక్ష దేవతామూర్తులు పెట్టడం ద్వారా పెద్దగా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ దళిత సంబంధించిన మేధావులు కానీ దళిత సమాజం కానీ బహుజన లేదా బహుజన సమాజం కానీ ఎక్కడ ఈ అపోజిషన్ చేయలేదు, ఎక్కడ వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే చాలా సునాయాసంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన యొక్క రాజకీయ చిత్రతతో దళిత సంఘాల నాయకులతో చాలా మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న దానిపైన కూడా చర్చ ఉండనే ఉన్నది. అటు జోన్స్ పేరు పూర్తిగా మొత్తం ఒక జోన్ పేరు కూడా అంటే స్వాతంత్ర సమరయోధుల పేర్లు కానీ లేకుంటే అంబేద్కర్ లాంటి పేర్లు కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి కాళోజీ నారాయణ లాంటి పేర్లు కానీ ఇటువంటి పేరు పెట్టకుండా చాలా సునాయాసంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అటు జోన్ల పేరు కానీ అదేవిధంగా ప్రాజెక్టుల పేర్లు కానీ అదేవిధంగా జిల్లాల పేర్లు కానీ ఇట్లా మొత్తం చూసినట్టయితే ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తన యొక్క రాజకీయ చిత్రతతోని అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాత్రం లౌక్యం తెలియక అక్కడ ఆ దళిత సంఘాలతో మాట్లాడలేక దళిత సంఘాలను ఏ విధంగా ప్రసన్నం చేసుకునేటువంటి ఆ నాలెడ్జ్ లేక అక్కడ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణ కష్టంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైనప్పటికీ చూసినట్టయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూసిన యొక్క ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం అన్నది చాలా దూరంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా పేర్లు జిల్లాల పేర్లు కానీ జోన్స్ పేరు కానీ ఈ యొక్క ప్రాజెక్టులో అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల పేర్లు లాగా పేర్లులో లౌక్యత కనుక జగన్మోహన్ రెడ్డి కనుక అవలంబించినట్లయితే ఇంత వ్యతిరేకత రాకపోయేది. అన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడ సంతోషంగా ఉండేవారు. అనవసరమైనటువంటి ఈ రాజకీయమైనటువంటి చర్చ కొనసాగే అవకాశం లేకుండా ఉండేది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రతి విషయంలో కూడా ఆ అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి నడుస్తాడు. కానీ ఈ జిల్లాల పేర్లు పెట్టడంలో మాత్రం ఎందుకో వెనుకబడడం వల్ల ఈ పర్యవసానం జరుగుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది.